भारत माता की। मित्रों नगर भारतीय जनता पार्टी अध्यक्ष शासन मंडली सभ्यु रामचंद्रराव गारु भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्ष गत नालु संवत्सरालुगा निरंतरम पार्टी कोसम पनिचेसिनटुवंटि मित्रुलु गौरवनीयुलु डाक्टर लक्ष्मण गारु ई रोजु भारतीय जनता पार्टी मन प्रत्येकतनु चाटुकुंटु ఒక యువ నాయకుడిగా కరీంనగర్ గడ్డలో పుట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులై మొదటిసారిగా హైదరాబాద్ నగర గడ్డ మీద అడుగు పెట్టినటువంటి మిత్రుడు సంజయ్ గారు అదే విధంగా పార్టీ రాష్ట్ర శాఖ ఇన్‌చార్జ్ కృష్ణదాస్ గారు మాజీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఇంద్రసేన రెడ్డి గారు నా సహచర పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు గిరిజన ప్రాంతం నుంచి వచ్చినటువంటి మిత్రులు పార్లమెంట్ సభ్యులు బాబురావు గారు తెలంగాణ శాసనసభలో బీజేపీ పక్ష నాయకులు రాజాసింగ్ గారు సుమా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఎంటి రామారావు ఆయన నుంచి ఇటీవల కాలం వరకు పనిచేసినటువంటి ప్రముఖ నాయకులు మోత్పల్లి నరసింహులు గారు అదేవిధంగా రాజ్యసభలో బీజేపీ పార్లమెంట్ సభ్యులు మోహన్ రావు గారు అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి గారు మాజీ పార్లమెంట్ సభ్యులు వివేక్ గారు వేదిక మాజీ మంత్రివర్యులు విజయ రామారావు గారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కర్ణాటక తమిళనాడు ఇన్ఛార్జ్ అయినటువంటి మురళీధరరావు గారు పార్టీలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ ఈరోజు జాతీయ స్థాయిలో కార్యదర్శిగా ఎదిగినటువంటి మిత్రులు సత్య గారు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు అదేవిధంగా మిత్రులు రాములు గారు వేదిక మీద ఉన్నటువంటి సురేష్ రెడ్డి గారు అదేవిధంగా అనేక మంది మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ శాసనసభ్యులు మాజీ శాసన మండలి సభ్యులు పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా అధ్యక్షులు రాష్ట్రం నుంచి అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పార్టీ కార్యకర్త సోదరులారా సోదరిమల్లారా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రత్యేకత ఒకసారి దేశ ప్రజలకు తెలంగాణ ప్రజలకు మరొకసారి భారతీయ జనతా పార్టీ చూపించింది ఒక సాధారణ కార్యకర్త ఈ దేశానికి ప్రధానమంత్రి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కింది ఒక సాధారణ కార్యకర్త తెలంగాణ నుంచి మరొక దళిత కుటుంబం నుంచి వచ్చి మరి జాతీయ స్థాయిలో అధ్యక్షులైనటువంటి చరిత్ర బంగారు లక్ష్మణ్ గారిగా భారతీయ జనతా పార్టీకి దక్కింది ఈరోజు అనేక మంది సాధారణ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ కుటుంబ నేపథ్యం లేకపోయినా సాధారణ కుటుంబమైన రైతు కుటుంబమైన బడుగు పదైన వర్గాల కుటుంబాలైనా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో ప్రాధాన్యత ఇస్తారు ఎవరి రికమెండేషన్ అవసరం లేదు ఏ కుటుంబ నేపథ్యం అవసరం లేదు అన్నటువంటి నేపథ్యంలో ఈరోజు బండి సంజయ్ గారు మరొక ఉదాహరణ ఈ సందర్భంగా పనిచేస్తా ఉన్నాను అటువంటి గొప్ప చరిత్ర ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే కనిపిస్తుంది ఈరోజు కాశ్మీర్ నుంచి మీరు కన్యాకుమారి వరకు పార్టీలు తీసుకోండి ఏ పార్టీ తీసుకున్నా కుటుంబాల నేపథ్యంలో నడుస్తున్నటువంటి పార్టీలే వంశ పారంపర్య రాజకీయ పార్టీలే డైనాస్టీ రాజకీయాలు ఉన్నటువంటి పార్టీలే ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే కార్యకర్తల ఆధారంగా దేశం కోసం పనిచేసేటువంటి పార్టీ ఈరోజు మిగతా పార్టీలను కూడా వ్యక్తుల చుట్టూ తిరిగేటువంటి పార్టీలు కుటుంబాల కోసం పనిచేసేటువంటి పార్టీలు కుటుంబాలకు ఊడిగని చేసేటువంటి పార్టీలు దేశంలో ఉన్నాయి కానీ ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే భారత మాతకు ఊడిగని చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అటువంటి గొప్ప పార్టీలో ఈరోజు మనం అందరం కూడా సభ్యులైనందుకు మనం గర్వపడాలి ఈరోజు మనం చేస్తా ఉన్నాను
సుమారు 1500 మంది తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి చరిత్ర మన ముందున్నది. ప్రపంచంలో ఏ ఉద్యమంలో కూడా ఇంతమంది ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ కోసం త్యాగాలు చేసినటువంటి చరిత్ర, ఉద్యమించినటువంటి చరిత్ర ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. కానీ ఈరోజు 1500 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ ఎవరి చేతిలో ఉంది? రెండు కుటుంబాల చేతిలో ఈరోజు తెలంగాణ బందీ అయింది. ఒకటి కల్వకుంట్ల కుటుంబము, రెండు ఓవైసీ కుటుంబము. ఈరోజు మజ్లిస్ పార్టీ కలిసైగల్లో, మజ్లిస్ పార్టీ చేతిలో కీలుబొమ్మగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. అధికార పార్టీగా టిఆర్ఎస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా ఓవైసీ పార్టీ, రెండు పార్టీలు కలిసి ఈరోజు తెలంగాణలో నాటకాలు ఆడుతూ ఉన్నారు, తెలంగాణను శాసిస్తూ ఉన్నారు. ఈ రెండు కుటుంబాలు తెలంగాణను ఈరోజు పరిపాలిస్తూ ఉన్నాయి. ఈ రెండు కుటుంబాల నుంచి తెలంగాణను మనం విముక్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి 1500 మంది అమరవీరులకు ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ జెండా కోసం, భారతీయ జనతా పార్టీ నినాదం కోసం, భారతీయ జనతా పార్టీలో చేరడం కోసం లక్షలాది మంది యువకులు ఈరోజు బీజేపీలో చేరడానికి ముందుకొచ్చారు. ఇటీవల కాలంలో వేదిక మీద మన ముందున్నారు అనేక మంది ప్రముఖులు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీలో చేరి పనిచేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో కుటుంబ పాలన పోవాలి, ఈ రాష్ట్రంలో వంశ పారంపర్య పాలన పోవాలి అనేటువంటి ఆకాంక్షతో పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు సంజయ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులయ్యారు. ఇంతకు ముందు మురళీరావు గారు కూడా చెప్పారు, ఏకైక పార్టీ సిద్ధాంతం కోసం, భారత మాత పరమ వైభవం కోసం పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి కార్యకర్తలందరం కూడా మనము రానున్న రోజుల్లో అనేక త్యాగాలకు సిద్ధమవుదాం. భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది.